హలో కార్తికేయ గారు. హాయ్ అండి. హలో, ఎలా ఉన్నారు? వెరీ గుడ్. సూపర్బా. యా. ఎస్. సో హిప్పీ, ముందు అసలు ఆ మీనింగ్ ఏంటో చెప్పరా? హిప్పీ అంటే ఏంటో? హిప్పీ అంటే బేసికల్లీ హిప్పీస్ అని అంటే వాళ్ళు దే హ్యావ్ నో రూల్స్ ఇన్ దేర్ లైఫ్. ఒక ఇలా బతకాలి, ఇలా ఉండాలి, ఒక ఐ మీన్ జాబ్ ఉండాలి, లవ్లో ఇలా ఉండాలి, ఇలా ఏం లేకుండా వాళ్ళకి నచ్చింది చేస్తారు, నచ్చినట్టు ఉంటారు, నచ్చినట్టు బతుకుతారు. ఒక ప్లేస్ అంటూ ఉండదు. సో దట్ ఈస్ యాక్చువల్లీ మీనింగ్ ఆఫ్ హిప్పీ. సో ఈ సినిమాలో హీరో యాటిట్యూడ్ ఎలా ఉంటుంది అండ్ యాక్చువల్లీ సినిమా ఈజ్ లైక్ దాట్. ఎక్కడ ఈ సినిమా అంటే ఇలా ఉండాలి, లవ్ స్టోరీ ఇలా చూపించాలి అన్నట్టు లేకుండా ఒక ఒక మ్యాడ్నెస్, ఇష్టం వచ్చినట్టు ఉండడం, ఒక క్రేజీనెస్ ఉంటుంది సినిమాలో. సో అందుకు ఆ టైటిల్ యాప్ట్గా ఉంటుంది అని పెట్టారు. నేను గూగుల్ కూడా చేసాను, తెలుసు ఏంటో తెలుసుకో. ఏ పర్సన్ ఆఫ్ అన్కన్వెన్షనల్ అపియరెన్స్, టిపికల్లీ హ్యావింగ్ లాంగ్ హెయిర్, అసోసియేటెడ్ విత్ ఎ సబ్ కల్చర్ ఇన్వాల్వింగ్ ఎ రిజెక్షన్ ఆఫ్ కన్వెన్షనల్ వాల్యూస్ అండ్ ద టేకింగ్ ఆఫ్ హల్యూసెనోజెనిక్ డ్రగ్స్. అదొక్కటి తప్ప మిగతావన్నీ హల్యూసినే డ్రగ్స్ అవి పక్కన పెడితే ఆ మిగతా లాంగ్ హెయిర్, అన్కన్వెన్షనల్ థింకింగ్, అందరూ ఉన్నట్టు ఉండకపోవడము, అదంతా హీరో క్యారెక్టరైజేషన్ సినిమాలో. ఆ లాస్ట్ మాత్రం ఎందుకు వదిలేశారు? ఆ లాస్ట్దా అంటే మాకు అవన్నీ నచ్చం. గుడ్ బాయ్ అయినా RX100లో గుడ్నెస్ ఇంకా క్యారీ అయిందా దీంట్లో కూడా? దాన్ని బ్రేక్ చేద్దామనే కదా. అంటే మరీ ఆ లెవెల్ ఆఫ్ బ్యాడ్నెస్ వద్దు నాకు, కొంచెం బ్యాడ్ అయితే చాలు. ఆ కొంచెం బ్యాడ్ మిగతా వాటిలో వచ్చేసింది, అన్కన్వెన్షనల్ అవన్నిట్లో ఓకే, బిహేవియర్ అవన్నిటి వరకు, మరి అవన్నీ ఎందుకండి? ఆఫ్టర్ RX100 నిజంగా అంటే ఎవరు అంతకుముందు అంత హ్యూజ్ హిట్ అవుతుందని ఊహించి ఉండరు. అఫ్కోర్స్ మనం చేసిన సినిమా మీద మనకు కాన్ఫిడెన్స్ ఉన్నా సచ్ ఏ హ్యూజ్ ఇస్ డెఫినెట్లీ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్. ఆ నెక్స్ట్ మూవీ అన్నది మనకి ఇంకా రెస్పాన్సిబిలిటీ యాడ్ చేస్తుంది షోల్డర్ మీద. అమ్మో ఒక హిట్ వచ్చిన తర్వాత, అంతకుముందు అంటే సర్లే ఓకే ఇది వర్కౌట్ అవ్వకపోతే ఇంకొకటి అలా అన్నట్టు ఉంటుంది. సో ఆఫ్టర్ దాట్ ఇది ఈ సబ్జెక్ట్ చూస్ చేసుకోవడానికి గల రీజన్ ఏంటి? మెయిన్ రీజన్ దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉండడం. అది అంత పెద్ద హిట్ అవ్వడం, ఎంత పెద్ద హ్యాపీనెస్, ఒక పెద్ద బ్యాగేజ్ కూడా ఆ క్యారెక్టరైజేషన్ నాకు. ఎందుకంటే అప్పుడు ముందు నాకు తెలియదు, ఆ సినిమా ద్వారానే పరిచయం అయ్యా. ఆ సినిమా ద్వారా పరిచయం అయ్యేసరికి నన్ను అలాగే చూస్తారు, ఆ క్యారెక్టరే నేను అన్నట్టు బిలీవ్ చేస్తారు. సో నేను కార్తికేయ అని అంటే ఒక ఇన్నోసెంట్గా ఇలా లవ్, ట్రూ లవ్, లవ్ ఫెయిల్యూర్, అలా ఒక ఇంటెన్స్ ఎమోషను ఇదే ఉంటుంది. అది బాగా లోపల సింక్ అయిపోయి నన్ను దానికే పరిమితం చేసేస్తారు. బట్ ఒక యాక్టర్లా గ్రో అవ్వాలంటే, ఒక కెరీర్ బాగుండాలంటే అలా వీ కాన్ స్టిక్ టు వన్ క్యారెక్టర్, అన్నీ డిఫరెంట్గా చేయాలి. సో టోటల్ డిఫరెంట్ ఉండాలి ఉండాలి అని బట్ డిఫరెంట్ ఉండాలి కదా అని ఆర్ట్ సినిమాలు ఏదో టోటల్ అవేగా వెళ్ళిపోకూడదు. యూత్ కనెక్టింగ్ ఉండాలి, ఆ ఎనర్జీ ఉండాలి సినిమాలో. అండ్ ఏదైతే ఎవరైతే నేను బాగా ఇష్టపడ్డారో, యూత్ కానీ గర్ల్స్ కానీ, వాళ్ళందరూ హ్యాపీ అవ్వాలి. సో ఇవన్నీ ఉండే ఒక ప్యాకేజ్ కోసం వెయిట్ చేస్తున్నా. హిప్పీ కరెక్ట్గా దొరికింది. ఓకే, సో మీ క్యారెక్టరైజేషన్ గురించి అయితే చెప్పేశారు, హిప్పీ ఆ టైటిల్లోనే ఆ డీటెయిల్స్ అదంతా. బట్ ఇందులో టూ వేరియేషన్స్లో కనిపిస్తున్నారు కదా మళ్ళీ, ఒకటేమో బాక్సింగ్ స్టైల్ ఒకటి, లాంగ్ హెయిర్ అదొకటి. హిప్పీ పోర్షన్ అది. సో అదొక పోర్షన్ ఉంటుంది, నెక్స్ట్ నార్మల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక ఫార్మల్ లుక్లో ఒక పోర్షన్ ఉంటుంది. సో దానికి దీనికి వచ్చిన కనెక్ట్ అంటే సేమ్ పర్సనే, ఒకప్పుడు హిప్పీలా ఉన్నాడు ఇలా అవుతాడు. సో అది ఏంటి ఎలా అయిందనే చాలా ఇంట్రెస్టింగ్గా ఫన్నీగా ఉంటుంది సినిమా. సో ఈజ్ అబౌట్ ద డైరెక్టర్ కృష్ణ గారు. మనకి నువ్వు నేను ప్రేమ సినిమా ద్వారా తెలుసు, ఇప్పటికీ చాలామందికి చాలా ఇష్టమైన పిక్ సినిమా అండ్ పాటలు అయితే ఇప్పటికీ వింటుంటారు. సో ఆ మూవీ పక్క బట్ లైక్ ఆ మూవీ ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 10 ఇయర్స్ ఆ మూవీ వచ్చి. సో ఆ మూవీ బట్ అని కాదు, బట్ నేను ఐవ్ దాని కథ నరేట్ చేసేటప్పుడు ఐ హావ్ సీన్ దట్ ఇన్ సంథింగ్. అంటే కథ నరేట్ చేసేటప్పుడు ఒక డైరెక్టర్కి ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఆ చెప్పే విధానంలో మనకు కనపడుతుంది హిస్ ఏదో చేయబోతున్నారు అని. అది నాకు కృష్ణగారిలో అది కనపడింది. సో ఐ వాజ్ లైక్ ఈ కథని అంటే కొన్ని కథలు ఎక్స్ట్రాడినరీ కథలు ఉంటాయి, RX100 లాంటిది అనుకోండి. ఆ స్క్రిప్ట్ వినగానే అబ్బా సూపర్ ఉంది, ఏదో ఎక్స్ట్రాడినరీ ఉంది అనిపిస్తుంది. హిప్పీ స్క్రిప్ట్ అలా అదే ట్విస్ట్లు అయ్యా అది ఇది అన్నట్టు ఉండదు, ఒక హ్యాపీగా ఉంటుంది సినిమా అంతా. ఆ హ్యాపీనెస్ అది ఇట్లా బాయ్ మీట్స్ గర్ల్ ఇందులో ఒక మ్యాజిక్ క్రియేట్ చేయాలంటే ఒక డైరెక్టరే చేయగలుగుతాడు. అది ఒక
గొప్ప గొప్ప ఫిలిం మేకర్స్ వల్లే అవుతుంది. నార్మల్ స్క్రిప్ట్ని ఒక ఎక్స్ట్రాడినరీగా తీయడం, సమ్ లైక్ మణిరత్నం గారు కానీ, రామ్ గోపాల్ వర్మ కానీ, గౌతమ్ మీనన్ కానీ, కృష్ణవంశీ గారు కానీ, ఇలాంటి డైరెక్టర్స్తో అవుతుంది. సో హీస్ ఆర్ కోవకు చెందిన డైరెక్టర్. ప్లే బాయ్ టైప్ అనుకోవచ్చు ఇందులో క్యారెక్టరైజేషన్ ట్రైలర్ లో అలానే కనిపిస్తుంది. అంటే ప్లే బాయ్ అంటే ఇట్స్ నాట్ లైక్ ర్యాండమ్గా అందరు అమ్మాయిలతో తిరుగుతుంటాడు అలా అని కాదు. ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది, ఆ టైంలో వేరే అమ్మాయి నచ్చింది, సో ఈ గర్ల్ ఫ్రెండ్కి చెప్పేసి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోతాడు. యాజ్ సింపుల్ యాజ్ ఆ టైప్లో ఉంటుంది తప్ప ఏదో ఒక 10 మంది అమ్మాయిలు. అది జేడి గారి క్యారెక్టర్ సినిమాలో, ప్లే బాయ్ క్యారెక్టర్. ఓకే, అండ్ ఏంటి మీ ఇద్దరి వల్లే మూవీకి ఏ సర్టిఫికెట్ వచ్చిందంట కదా, జడి గారు చెప్పారు నాకు మొన్నే. అవును, ఏంటి అంతగా ఏం చేశారు ఏ సర్టిఫికెట్ రావడానికి? అంటే ఇప్పుడు బేసిక్గా సినిమా న్యాచురల్గా ఎలాగైతే ఫ్రెండ్స్ మధ్యలో డిస్కషన్ ఉంటుందో అది డిస్కస్ చేశాం. అది అలాంటి డిస్కషన్సే ఉంటాయి సినిమాలో కామెడీగా. సో ఇప్పుడు నేను జడి గారు ఏంటి, ఆయన నాకు బాస్, ఈజ్ లైక్ ఎక్స్ట్రీమ్లీ ఫ్రెండ్లీ టు మీ, ఈజ్ లైక్ ఏ గైడ్ సినిమాలో, అలా ఒక జ్ఞానం ఇస్తుంటారు. సో ఆయన ఇచ్చే జ్ఞానము ఓన్లీ పెద్దవాళ్ళు మాత్రమే వింటే బాగుపడతారు, చిన్నపిల్లలు వినకూడదనే ఉద్దేశంతో ఇచ్చుంటారు. ఆయన జ్ఞానం అలా ఉంటుంది. ఓ, ఆ జ్ఞానానికి ఏ సర్టిఫికెట్ వచ్చింది? బట్ నాలెడ్జ్ ఇస్ డివైన్ అంటారే. అదే, ఎంత తాగితే అంత బలం అనుకున్నారు, కానీ కానీ ఆ వైన్ చిన్నపిల్లలు తాగకూడదని. నాలెడ్జ్ ఇస్ డివైన్ బట్ కింద ఆల్కహాల్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. అవును. సో నేను ఇంకా అలా కూడా అడిగాను, పోనీ దోస్తానా అండి ఏమన్నా ఏ సర్టిఫికెట్ ఇద్దరి వల్ల వచ్చింది అంటే, చిచ్చి అబ్బే అస్సలు అలాంటి అలా కాదు, మీరు అలాంటి కొత్త నోట్లు పెట్టకండి. ఎలాగో జేడి గారి టాపిక్ వచ్చింది కాబట్టి మిమ్మల్ని మించిన ప్లే బాయ్ జేడి గారు. అసలు అందరినీ మించిన ప్లే బాయ్. అండ్ నిజంగా అబ్బా ఆయన అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇంకా అలానే ఉన్నారు, ఈ మూవీలో కూడా అలానే కనిపించారు. ఇంకా బాగున్నారు ఇప్పుడు, అండ్ ఇంకా బాగుండడం పక్కన పెడితే ఇంకా ఎనర్జెటిక్ గా ఉన్నారు. అప్పట్లో ఆయన యాక్టింగ్లో ఉండే ఎనర్జీ అది, దానికన్నా ఈ హిప్పీలో ఇంకా ఒక 10 times ఎక్కువ ఉంది. ఎట్లా పాసిబుల్ మరి నాకు తెలియదు. అసలు ఆయనతో వర్క్ చేస్తున్నప్పుడు అంతా ఎలా అనిపించింది ఆయన ఎనర్జీ ఆ జోష్? అసలు ఆయన సెట్లో ఆయన ఈరోజు జేడి గారి సీన్ ఉందంటే మాకు ఫుల్ హ్యాపీ అందరికీ సెట్లో. అంటే ఒక ఎనర్జీ ఉంటుంది సెట్లో, ఆయనతో చేసినప్పుడు అందరం నవ్వుకుంటుంటాము, ఆయనతో చేసే సీన్లు నేను చాలా ఎంజాయ్ చేస్తుంటా. సో అంటే ఆయన ఎట్లా అంటే ఏదో మన లవర్ని కలిసినట్టు అవుతుంది నాకు. ఆయన వస్తే ఏ జడి గారు వస్తున్నారని ఫుల్ ఎగ్జైట్ అయిపోయి అలా మురిసిపోయి అలా ఉంటాను నేను సెట్లో. సో ఆయన లేని రోజు అట్లా ఒక మిస్ అవ్వడం అలా ఫీలింగ్ వస్తుంటుంది అన్నట్టు నాకు సెట్లో. సో ఇట్స్ లైక్ రియలీ రియలీ అసలు ఆయన ఎనర్జీ కానీ, ద యాక్టివ్నెస్ హీ బ్రింగ్స్, ఆయన చూసి నేర్చుకున్నా కూడా నేను చాలా విషయాలు. ఆయనతో పనిచేస్తుంటే ఆయన ఏం కూర్చోబెట్టి నేర్పించారు కానీ ఆ అబ్జర్వేషన్లోనే చాలా తెలిసిపోతుంటాయి, అరే ఇలా ఉండాలి మనం, ఇలా ఆలోచించాలి, అవి ఇలా చేయాలి డిసిషన్స్ అని. ఓకే, సో RX100లో రొమాన్స్ లెవెల్స్ పీక్స్, ఇంకా దాని గురించి చెప్పుకోలేము. మరి దీంట్లో ఎలా ఉండబోతున్నాయి రొమాన్స్ లెవెల్స్? ఇక్కడ ఇద్దరు కనిపిస్తున్నారు, అక్కడ ఒక హీరోయిన్. అంటే దాని అలా RX100లా ఉండదు, ఇది డిఫరెంట్గా ఉంటుంది. బట్ ఇందులో కూడా ఉంటుంది, అంటే డిఫరెంట్ సిచ్యువేషన్స్. అంటే అక్కడ రొమాన్స్ వేరు, అమ్మాయి నేర్పించడము, అబ్బాయికి శివానికి రొమాన్స్ అంటే తెలుసు ఆ టైప్లో ఉంటుంది, ఇక్కడ అలా ఉండదు. మీరు ఏడిపిస్తారేమో రివర్స్లో, ఇక్కడ నా ఈక్వలే ఉంటుంది. ఓకే, సో బ్యాలెన్స్ ఉంటుంది అన్నమాట, బోత్ సైడ్స్ ఉందనేది ఉంటుంది. ఉన్నామైతే పక్క ఫిక్స్ అయిపోయారా ఇంకా ఆ ట్రెండ్ని, ఆ లెగసీని అలా కంటిన్యూ చేయాలి రొమాన్స్ లెగసీ? అది ఈ 2 సినిమాల వరకు అయింది, ఉంటే చేసి. అదే చెప్పి ఇప్పుడు నా ఏజ్లో నాకు ఎక్కువ లవ్ స్టోరీస్ వస్తాయి, ఆ లవ్ స్టోరీస్లో రొమాంటిక్ సీన్స్ అలాంటివి ఆటోమేటిక్గా ఉంటాయి. ఒక లవ్ స్టోరీ అవన్నప్పుడు ఫైనల్గా బాయ్ గర్ల్కి ఏదో ఒకటి ఉంటుంది, అలాంటివి ఉన్నప్పుడు అప్పటి వరకు సినిమా న్యాచురల్గా రియలిస్టిక్గా తీసి ఆ సీన్ రాగానే ఇలా పక్కకు చూపించి పిచ్చుకలు ముద్దు పెట్టుకోవడం అలాంటివి చూపిస్తే బాగోదు. సో ఆ ట్రెండ్ అయిపోయింది అంటారు అలా చేసుకో అంటే. బట్ ఇప్పుడు డిపెండ్స్, ఇప్పుడు నా నెక్స్ట్ సినిమాలో ఇలా లేదు, ఆ తర్వాత సినిమాలో ఒకటి ఉంది స్క్రిప్ట్ బట్టి. ప్యూర్ లవ్ స్టోరీ లైక్ లవ్ ఎక్కువ ఉండే సినిమాలో ఉంటుంది. ఇప్పుడు RX100 ప్యూర్ ఎమోషనల్ లవ్ స్టోరీ అందులో ఉంది, ఇప్పుడు హిప్పీ ఈజ్ ఎ లవ్ స్టోరీ ఉంది, నెక్స్ట్ లవ్ స్టోరీ కానీ వేరే కాన్సెప్ట్ కూడా వెళ్తున్నాం. సో అందులో తక్కువ ఉంది, డిపెండ్స్ స్క్రిప్ట్ బట్టి. ఇప్పుడే నాకు ఒక క్వశ్చన్ వచ్చింది మైండ్లోకి, ఐఎమ్ ష్యూర్ అనుకుంటున్నాను, బట్ ఆఫ్టర్ RX100 నాకు తెలిసి ఈ రొమాన్స్ ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ తోటి సబ్జెక్ట్స్ మీకు డెఫినెట్లీ ఎక్కువ వచ్చి ఉండాలి. వచ్చాయి, బట్ నేను యాక్సెప్ట్ అంటే దాని మీద బేస్ అది ఉంటే చేయనని కాదు, అవి ఉంటే చేస్తానని కాదు, అవి లేకుండా కూడా చేయొచ్చు.
సో ఆ స్క్రిప్ట్ నాకు ఎంత ఎగ్జైట్ చేసింది అనేది పాయింట్. బట్ ఆ స్క్రిప్ట్స్ రావడం అయితే వచ్చాయి ఆ కాన్సెప్ట్లు. బట్ నాకు వాటికన్నా ఎక్కువ దే సా దిస్ మాస్ యాంగిల్ ఇన్ మీ, ఆ ఇంటెన్స్ ఆ ఇంటెన్సిటీ కానీ ఆ ఫైట్స్ కానీ అది ఎక్కువ చూసా, అవి ఎక్కువ అప్రోచ్ అయ్యారు నన్ను. నిజ హీరోయిన్ దిగంగన సూర్యవంశీ గారు, సో తనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గురించి అసలు తన ఎలాంటి యాక్ట్రెస్ అన్నది చెప్పారు మీరు ఆల్రెడీ స్టేజ్ మీద, జేడి గారు కూడా చెప్పారు సూపర్బ్ యాక్ట్రెస్ అని చెప్పి. సో అందరూ ఇంత కితాబ్ ఇచ్చారంటే డెఫినెట్లీ ఒక సూపర్ పర్ఫార్మర్ అని అయితే మాకు అర్థమైంది. సినిమాలో అట్లీస్ట్ మీరు క్లైమాక్స్ చూసాకైతే మీకు డెఫినెట్లీ అనిపిస్తుంది మా సూపర్ యాక్ట్రెస్ రాబోయే తనతో. అదే మెయిన్ థింగ్ నాకు ఆ పిల్ల విషయంలో ఏమైందంటే మిగతా హీరోయిన్లందరికీ తెలుగు రాదు కాబట్టి నేను వెళ్ళి కొంచెం ఏదో హెల్ప్ చేయడానికి ట్రై చేస్తుంటాను, సంజావంగా అది ఇదని ఏదో వచ్చినాను హిందీలో. ఆ అమ్మాయికి అవసరం లేదు, తనే మామూలు మొత్తం బయహార్ అంటే రైటర్ దగ్గర నేర్చుకొని అది చేసి ఇది చేసి బయహార్ చేసేది పక్క ప్రిపేర్డ్గా వస్తుంది సెట్కి. సో మనం హెల్ప్ చేయడం అలాగే ఉంటుంది, ఆ అమ్మాయికి మ్యాచ్ అవ్వడానికి మనం వెళ్ళి ప్రిపేర్ అవ్వాలి. సో పైగా ఈ సినిమాలో వన్ ఆన్ వన్ డైలాగ్స్ ఎక్కువ ఉంటాయి, ఫటాఫట అట్లా ఒక నేను ఒకటి అంటా తను ఒకటి అంటే నేను ఒకటి అంటే తను ఒకటి ఉంటుంది. ఆ టైంలో తను ఏమన్నా డైలాగ్ సరిగా చెప్పకపోయినా ప్రాంప్టింగ్ తీసుకున్నా మనకు కొంచెం డీవియేషన్ వస్తుంది, ఆ దానికి రియాక్ట్ అవ్వాలి, అమ్మాయికి రియాక్ట్ అవ్వాలి అర్థం కాదు, అలా కొంచెం మనం కూడా డిస్టర్బ్ అవుతాం. ఐఎమ్ రియలీ లక్కీ ఆ అమ్మాయి అలా మొత్తం నేర్చుకొని ప్రాంప్టింగ్ లేకుండా చేయడం, బికాజ్ అది నాకు హెల్ప్ అయింది నా యాక్టింగ్కి. నాకు తెలిసి ఒక 25 మినిట్స్ దాకా మాట్లాడారు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఫుల్ స్పీచ్. అంతసేపు అసలు ఫుల్ టు ఒక చాలా కాన్ఫిడెన్స్ కనిపించింది మీలో, ఏంటి అంత కాన్ఫిడెన్స్ పెరగడానికి రీజన్ ఏంటి? కాన్ఫిడెన్స్ పెరగడానికి అంటే ఇప్పుడు ఫస్ట్ థింగ్ నా సినిమా మీద ఉన్న నాకు నమ్మకం, నేను నా సినిమా చూసుకున్నా కాబట్టి ఎంత మాట్లాడినా సరే సినిమా రిలీజ్ అయ్యాక ఓవర్ అనిపించదు, ఈ సినిమాకి మాట్లాడినా పర్లేదు అని. అండ్ ఐ వాజ్ జస్ట్ అది నాకు ఒక ఎమోషనల్ మూమెంట్ RX100 తర్వాత ఫస్ట్ టైం నేను RX100 మేమే చేసుకున్నాము ఇప్పుడు ఒక అవుట్ సైడ్ వరల్డ్కి వెళ్ళి ఇలా ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్లో చేసి నెక్స్ట్ సినిమా వస్తూ ఇప్పుడు నా ఆడియో ఫంక్షన్కి ఇలా నాకు ఇష్ట నేను ఫ్యాన్స్ అన్ను నేను ఇష్టమైన వాళ్ళు వచ్చి, సో దట్ వాజ్ లైక్ ఎ బిగ్ మూమెంట్ ఫర్ మీ ఇన్ అంటే ఒక మెమరీ ఆఫ్ మై లైఫ్. సో అది ఎమోషనల్ అయిపోయి ఎక్కువ మాట్లాడా. అండ్ అజయ్ భూపతి గారిని కూడా అసలు మీరు అంటే స్టేజ్ మీద ఇన్వైట్ చేసి నన్ను మళ్ళీ పుట్టాను, సో నన్ను మళ్ళీ పుట్టించిన వ్యక్తి అని చెప్పి తీసుకొచ్చారు స్టేజ్ మీదకి, ఏంటి ఇది లైఫ్ లాంగ్ అలానే కంటిన్యూ అవుతుందా? పక్క డెఫినెట్లీ అవుతుంది. సూపర్ స్టార్ అయిన తర్వాత కూడా ఆయన సూపర్ స్టార్ అయితే ఆయన మన మామూలుగా ఉంటాడు, ఆయన నాకన్నా పెద్ద సూపర్ స్టార్ డైరెక్టర్ అవుతారు. ఎప్పటికన్నా అజయ్ కోసమే నేను వెయిట్ చేయాలి. నాకైతే ఫ్యూచర్లో మళ్ళీ ఈ లెక్కన ఏదన్నా మంచి సబ్జెక్ట్ పడితే సేమ్ మళ్ళీ ఆ కాంబినేషన్లో, కాకపోతే ఆ సబ్జెక్ట్ ఆ రేంజ్లో ఉండాలి, మేమిద్దరం చేసే రేంజ్లో RX100ని మర్చిపోయేలా చేయాలి. 1000 అవుతుంది RX ఉండకూడదు, ఇంకేదో అవ్వాలి. అండ్ ఎస్ ఈ మీరే అన్నారు కదా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక దగ్గర ఈ సోషల్ మీడియాలో మీమ్స్ అవి చూస్తూ ఉన్నారని, ఏంటి మీకు బాగా నవ్వు తెప్పించిన మీమ్ ఏది? నాకు బాగా నవ్వు వచ్చిందా? సృజన విషయం చెప్పారు కదా మీరు, అది అది ఆబ్వియస్, అది నవ్వు కదా అది అంటే ఒక సరే అనుకున్నది, అది ఎన్నిసార్లు రా బాబు ఊరికే నా ఫోటో పెడుతున్నారు అనిపించింది. నవ్వు వచ్చింది బాగా చేసింది మేము అంటే అది ఏదో డైలాగ్ చెప్తా ఇందులో ఒక అదే జస్ట్ నేను ఇలాగే కంపెనీ ఇచ్చి అండ్ వెన్నెల కిషోర్ గారితో టీజర్లో డైలాగ్ ఉంటుంది, నువ్వు తాగుబోతుంది అని అంటే నేను జస్ట్ కంపెనీ ఇస్తే తాగుబోతు అయిపోతానా అని అంటారు ఆయన. అయితే నేను అలాగే స్నేహకి కంపెనీ ఇచ్చా దాన్ని నువ్వు లవ్ అనుకుంటావా అని అంట, దానికి పెట్టి కింద ఇది పాయల్ది ఫోటో పెట్టి మరి నేను నీ కంపెనీ ఇచ్చా కదా ఇవ్వాలని నేను నన్ను ఎందుకు అలా అన్నావు అని అంటే అంత అసలు వాళ్ళకి అంత అంత చాలా క్రియేటివ్గా ఉంటాయి ఆ మీమ్స్ అన్నీ. అదొకటి ఇంక నువ్వు నాకు నచ్చాలో ఆ సరిసరిలో చాలా చెప్పాడని అది ఉంటుంది వెంకటేష్ గారిది, RX100లో ట్రూ లవ్ తొక్కానని చెప్పాడు ఇప్పుడు చూడు ఎలా తయారయ్యాడు అని ఇట్లాంటి భలే నవ్వు వస్తాయి అవి చూసినప్పుడు. విన్నారా మీరు సృజన ఆడియో? విన్నా అది ఏం నేను బ్రాండ్ అంబాసిడర్ నేను ఎట్లా నాకు నేను ఫస్ట్ పంపించారు షూట్లో ఉన్నాయి అదే పక్కన పెట్టేసాం, మళ్ళీ ఆ రోజు ఎంతమంది పంపించట్లు నీదే 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 అని
ఎందుకంటే నాదేందని అప్పుడు రాత్రికి వచ్చి అమ్మో ఇప్పుడు తింటే నిద్ర పట్టారా లేదని ఆఫీస్ పడుకున్నా. మొత్తం వినలేదు కానీ జస్ట్ అర్థమైంది, అర్థమైంది మొత్తం. హాఫ్ అన్ అవర్ ఉంటది, హాఫ్ అన్ అవర్ వినలేదు కానీ స్టార్టింగ్ కొంచెంసేపు విన్నా ఆ మ్యాటర్ అర్థమైంది. సృజనకి అంటే వాళ్ళ ఫేసెస్ ఎలా ఇప్పటిదాకా తెలియదు, ఆడియో ఒకటే బయటకు వచ్చింది, బట్ అన్అఫీషియల్ గా దానికి మీరు బ్రాండ్ అంబాసిడర్ అయిపోయారేమో. ఓకే, ఇది మేబీ హిప్పి తర్వాత బ్రేక్ అవుతుంది ఏమో, ఇంకా తర్వాత ఇంకా వేరే దానికి దేనికో అవ్వాలి ఏదండి. అలానే ఇంకొక పదం కూడా విన్నా, కొత్త పదం ఏంటి, మంచులక్ష్మి గారికి సీక్వెల్ పదం అది, నిలదీస్ పైకి తెలుగు పై. తెలుగు పై అది నాకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అర్థం కాలే. అంటే నార్మల్గా ఇప్పుడు ఒక డైరెక్టర్ సార్ చెప్పిన ఎమోషన్ని మనం మన మన మధ్యలో ఉండే వాడుక భాషలో ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్ చేశారనుకోండి తెలుగుకి, అది ఇమడదు సరిగ్గా. కానీ మనం వాడే వాడుక పద్ధతిలో మనం వాడే ప్రాబబ్స్ కొన్ని ఉంటాయి, మనము జనరల్లీ మాట్లాడుకునే పదాలు కొన్ని ఉంటాయి, వాటిని కరెక్ట్గా పెట్టి అదే మీనింగ్ వచ్చేలాగా ఆల్టర్నేట్గా ఒకటి రాయడం ఉంటుంది కదా. అలా ఉండడం వల్ల మనకి తెలుగు ఫీల్ మిస్ అవ్వదు ఎక్కడ, లేకపోతే ఇదేదో కొంచెం తెలుగు రాని వాళ్ళు చేసినట్టుందన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. అది ఎక్కడ రానివ్వకుండా కాశీ గారు చేశారన్న. సో దాన్ని తెలుగు తెలుగుకి దాన్ని ఎలా అనాలో అర్థం కాదు. మీరు చెప్పండి పోనీ ఇప్పుడు నాకు, మీరు చెప్పండి దానికి వర్డ్ ఒకటి. ఇప్పుడు సార్ నేను ఆలోచించుకోవాలి. సో తెలుగులోకి అనువదించారన్న, ట్రాన్స్లేట్ చేయడం, ఎగ్జాక్ట్గా ట్రాన్స్లేట్ చేయలేదు, అడాప్ట్ మన తెలుగు ఆ ఉన్నదాన్ని మన దానికి ఎగ్జాక్ట్గా అడాప్ట్ చేసి మన మనకు అర్థమయ్యే భాష దాన్ని మార్చే. క్రియేటివిటీకి అనుసరించడం అంటారు, అనుసరించడం అంటే ఫాలో అవ్వడం. నాకే డౌట్ వస్తున్నాయి ఇప్పుడు చాలా. ఇంతసేపు టైం ఇస్తే అవ్వలేదు స్టేజ్ మీద అందరి ముందు మైక్ లో నాకు ఎలా గుర్తొస్తుందంటే, అందుకే తెలుగు ఫైర్ అప్పటికప్పుడు ఏదో కనిపెట్టా కనిపెట్టారు అయితే. అంటే అదే ఆ ఫై అన్నది వస్తే నాకు డౌట్ వచ్చింది, ఎక్కడో ఇన్బిల్ట్ గా నిలదీస్ ఫై అన్నది ఇన్స్పిరేషన్ అక్కడ నుంచే. ఓకే ఓకే, అయితే ఓకే సూపర్. ఇంకొక పదం కూడా వచ్చింది, మేబీ దీని తర్వాత ఇంకా దీని మీద ఎన్ని మీమ్స్ తయారవుతాయో చూసుకోవాలి. ఇంకా దట్ ఈస్ ఎపిక్, అది నాది నాది అంత సీన్ లేదు, దట్ ఈస్ ఎపిక్ అంటారు అయితే సూపర్. ఎస్, సో ఓవరాల్గా హిప్పీ మూవీ అంతా కూడా ఏంటి, ఎలా ఉండబోతుంది, ఏమో రోలర్ కోస్టా లేకపోతే ఒక పర్టికులర్ ఎమోషన్స్ లవ్ ఇలా ఏమన్నా ఉండబోతుందా? కోర్ ఎమోషన్ అయితే డెఫినెట్లీ లవ్వే, లవ్ లవ్ స్టోరీ, ఒక వాళ్ళ మధ్యలో ఉండే జరిగే స్టోరీ ఇదే. బట్ దాన్ని రోలర్ కోస్టర్ రైడ్ లాగా తీసుకెళ్ళాను. అసలు ఎప్పుడు అంటే మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే దీనికి మిగతా లవ్ స్టోరీస్కి, మిగతా లవ్ స్టోరీస్ అన్నీ బుక్కుల్లో లేకపోతే సినిమాల్లో ఉంటాయి కానీ బయట ఉండవు. ఎప్పుడూ అబ్బాయి అంత పర్ఫెక్ట్గా ఉండడు, అమ్మాయి అలా పర్ఫెక్ట్గా ఉండదు. అమ్మాయి చాలా మంచి అమ్మాయి, అప్పటివరకు ఎవ్వరూ లేకుండా అలా చిన్నపిల్లలకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అబ్బాయి ఏమో లేదురా నాకు కరెక్ట్ అయిన అమ్మాయి ఇప్పటివరకు తగలలేదు, అయినప్పుడు చూద్దాంలే అని ఫ్రెండ్స్ అందరికీ లవర్స్ ఉన్నారు, లవర్ ఉండదు, అప్పటివరకు హీరోయిన్ కోసం వెయిట్ చేస్తున్నట్టు. హీరోయిన్ ఏదో హోలీ ఆడుతుంటే వెళ్ళి చూసి అలా హోలీ పడి అలా చూసి ఇలా ఉంటాయి స్టోరీ. స్లో మోషను అంటే ఇవన్నీ చందమామ కథ అలాగా ఉంటాయి, అవి బాగుంటాయి. ఆ సినిమాలు బాగోదని కాదు, అవి అవి చూస్తుంటే ఫీల్ వస్తుంది బాగుంటుంది, బట్ అవే వచ్చాయి మనకి ఎక్కువ. ఇలా యాక్చువల్ రియలిస్టిక్ ఇప్పుడున్న కాంటెంపరీ యూత్లో యాక్చువల్ ప్రాబ్లం అమ్మాయి దొరకడం కాదు, ప్రతి ఒక్కరికి అమ్మాయి ఉంటుంది, గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది, ప్రతి అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉంటుంది. కానీ వాళ్ళ మధ్యలో యాక్చువల్ ప్రాబ్లమ్స్ అంటే ఆ లవ్లో ఉన్నప్పుడు వాళ్ళు ఒకరినొకరు, ఇప్పుడు ఒక అమ్మాయి ఉంటే ఇంకొక అమ్మాయిని, వర్క్ కల్చర్ ఎక్కువైంది, ఎక్కువ మంది అమ్మాయి ఎక్కడ లాంగ్ డిస్టెన్స్ ఉంటుంది, ఇక్కడ వేరే అమ్మాయి ఉంటుంది, ఈ అమ్మాయితో ఏదో అట్రాక్షన్ వస్తుంది, ఆ అమ్మాయికి ఇప్పుడు అది అర్థమై ఇంకొకలాగా ఏదో ఎత్తేస్తుంది. ఇవి యాక్చువల్గా ఇప్పుడు కాంటెంపరీ యూత్లో ఎలా జరుగుతుందో అలా ఉంటుంది. సో ఇట్ విల్ బి రియలీ కనెక్టింగ్, మీ స్టోరీయో ఫ్రెండ్స్ స్టోరీ. ఇప్పుడు 10 మంది ఫ్రెండ్స్ వెళ్ళారు ఈ సినిమాకి, అరే నీదేరా సీన్, అరే కరెక్ట్గా నువ్వు కూడా ఇలాగే చేసావు, ఈ టైప్లో ఉంటుంది అంతా వాళ్ళ మధ్యలో డిస్కషన్ అదంతా. సో మంచిగా మనల్ని మనం చూసుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు. ఈ ఇండస్ట్రీలో వాళ్ళ వాళ్ళే ఉంటున్నారు, లేకపోతే వాళ్ళ పిల్లలు హీరోస్ అవుతున్నారు, కొంతమంది ఒక గ్రూప్ లాగా ఉంది అన్న టర్మ్స్, ఈ టర్మినాలజీస్ మొన్నటిదాకా బాగా వినిపించేవి కొంత ముందు వరకు. ఇప్పుడు అవి తగ్గాయని అనుకోవచ్చు, అంటే మీలాంటి అప్కమింగ్ స్టార్స్ వల్ల మీరు కావచ్చు. నేను ఇంకా ఏం అవ్వలేదు కానీ అందుకే అప్కమింగ్ అన్నాను. బట్ అట్లీస్ట్ అంటే మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు సినిమా బికేమ్
డబ్బుల పరంగా తక్కువలో చేసే కెపాసిటీ ఇప్పుడు వచ్చేసింది. డిజిటల్ అయ్యి కొత్త కొత్త కాన్సెప్ట్స్ రావడము, ఈ RX100 లాంటివి చిన్న బడ్జెట్లో కూడా చేసుకోవచ్చు. బట్ ఇట్ కెన్ కంటెంట్ ఒక డిఫరెంట్గా అందులో ఏదో మనకి ఎప్పుడు చూపించం లేదన్నా చూపించాము, ఒక డిఫరెంట్ అటెంప్ట్ చేసామంటే వాళ్ళకి ఆ పెద్ద బడ్జెట్ సినిమాల్లో దొరకంది ఏదో మనం ఇచ్చాము ఈ చిన్న సినిమాలో అంటే వాళ్ళు డెఫినెట్లీ దే విల్ బి రెడీ టు వాచ్ అనేది ఒకటి అయిపోయింది ఇప్పుడు. సో దట్ ఈస్ ద రీజన్ దే ఆర్ కమింగ్ అప్. ఇప్పుడు పెళ్లి చూపులు చిన్న బడ్జెట్లో చేశారు, అర్జున్ రెడ్డి రిలేటివ్లీ స్మాల్ బడ్జెట్, అంటే మరీ చిన్న బడ్జెట్ కాదు, బట్ యా అట్లీస్ట్ ఫర్ ద ఎంత ఏ లెవెల్ ఆఫ్ హిట్ అయిందో దాంతో కంపేర్ చేస్తే చిన్న బడ్జెట్. సో ఇప్పుడు మాది కానీ RX100 కానీ, సో బికాస్ ఆఫ్ దట్ థింగ్, సో ఇట్ క్రియేటెడ్ ఎ హోప్ మేము చిన్న బడ్జెట్లో ఏదన్నా మంచి మేము ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అనుకొని ఒక ట్రైలర్ మంచి కట్ చేసి మంచి ప్రొడక్షన్ వాల్యూస్తో ఉన్న బడ్జెట్లో చేసుకుంటే మనం కూడా అవ్వచ్చు అని. సో అలా అది దట్ ఇస్ అ గుడ్ థింగ్, ఇట్స్ అ గుడ్ సైన్, కొత్త కొత్త టాలెంట్ వస్తుంటుంది అండ్ ఆల్. యూ నీడ్ నాట్ డిపెండ్ ఆన్ బిగ్ డైరెక్టర్స్ అండ్ బిగ్ ప్రొడ్యూసర్స్ అండ్ లైక్ 10-15 crores ఆఫ్ మనీ. ఒక హీరో ఇంట్రొడ్యూస్ అవ్వాలని అంటే ఇంత సెటప్ లేకుండా కూడా చేయొచ్చు అన్న హోప్ ఇప్పుడు వచ్చింది. అర్జున్ రెడ్డి RX100 ఈ రెండు సినిమాలు సొసైటీ మీద ఒక నెగిటివ్ ఇది క్రియేట్ చేసాయి, యూత్ని బాగా స్పాయిల్ చేస్తున్నాయి అన్న సెంటెన్సెస్కి మీరేం చెప్తారు? అంటే ఎగ్జాక్ట్గా స్పాయిల్ అయిన ఒకటి నా ముందు వచ్చి నిలిచోబెడితే అప్పుడు మాట్లాడదు. అదే అది బేసిక్గా ఎవరు స్పాయిల్ అవ్వరు, అక్కడ స్పాయిల్ అయ్యారు అని అంటే ఎలా స్పాయిల్. ఇప్పుడు RX ఐ కాంట్ కంపేర్ స్పీక్ అబౌట్ అర్జున్ రెడ్డి, బట్ RX100 సో అందులో పాడవడానికి ఏముంది, వి జస్ట్ ఫస్ట్ థింగ్ వీ షోడ్ ఒక అబ్బాయి అమ్మాయి లవ్ స్టోరీ చూపించాము అండ్ వీ ట్రై డిఫరెంట్ క్యారెక్టర్ విత్ ద గర్ల్ వేర్ ఆ గర్ల్ ఎలా చేస్తే అబ్బాయి ఎలా అయ్యాడు ఏంటి అనేది. సో వీ షోడ్ జర్నీ ఆఫ్ ఎ బాయ్, అందులో ఎక్కడ చెడగొట్టడము లేకపోతే దాన్ని చూసి ఎవరు ఇన్స్పైర్ అయిపోయి అక్కడ పైగా వీ షోడ్ ఎ గుడ్ పాయింట్, ఆ అమ్మాయి అంత చేసినా కూడా తను వెళ్ళి చంపుదామని వెళ్ళి కూడా హీరో మళ్ళీ చంపడు, అయిపోయి ఇంత ప్రేమించా నేను ఎలా చంపుతాను నాకు కావాలి నన్ను నేను చంపుకుంటాను అంటాడు. సో దట్ వీ షోడ్ అ పాయింట్ దేర్ దట్ యూ షుడ్ నాట్ హార్మ్ యువర్ లవ్డ్ వన్స్ ఎంత వాళ్ళు మీకు ఎంత చేసినా సరే అని యాంగిల్లో చూసుకుంటే. సో ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ట్రూ ఎనీవేస్, ఈవెన్ అర్జున్ రెడ్డిలో కూడా ఐ డోంట్ థింక్ దేర్ ఈస్ సంథింగ్ యూత్ని చెడ్ దే షోడ్ ప్యూర్ లవ్ బిట్వీన్ దెమ్ అర్జున్ రెడ్డిలో. వాళ్ళంతా లవ్ చేసుకొని దెన్ విడిపోవడం ప్రాబ్లమ్స్ వస్తున్నా సరే ఫైట్ చేసి చివరికి మళ్ళీ కలిసి, దట్స్ లైక్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్. ఇందులో చెడగొట్టడం ఏముంది, అంత మంచి ఎమోషన్ ఉంది. అంటే మీ ఎగ్జాక్ట్ పాయింట్ చెప్తా ఈ ఇందుకు ఇలా చెడిపోతున్నారు అని అంటే చెప్తా. ఓవరాల్గా అయితే నాకు మంచి చూస్తే మంచి కనపడుతుంది, మీకు చూసే కళ్ళబట్టు. ఈవెన్ మూవీస్ కూడా అక్కడ నుంచి చూడండి మీరు, చాలా ఈ రొమాంటిక్ కైండ్ ఆఫ్ మూవీసే ఎక్కువ రావడం జరుగుతుంది. అదే పాయింట్ ఏంటంటే ఇప్పుడు అర్జున్ రెడ్డి కానీ RX100 కానీ జస్ట్ రొమాన్స్ వల్ల హిట్ అవ్వలేదు. జస్ట్ రొమాన్స్ ఉంటే హిట్ అయ్యే కాడికి ఇప్పుడు మీరు చెప్పిన మిగతా సినిమాలన్నీ హిట్ అవ్వాలి, ఏది హిట్ అవ్వలేదు. ఈ రెండే హిట్ అయినాయి ఎందుకు? ఇప్పుడు RX100 అంటే ఫస్ట్ ఎవరో అమ్మాయి మోసం చేసిందంటే నేను కనెక్ట్ అవుతున్నాను, నన్ను కనెక్ట్ చేస్తున్నారు. పిల్లారా సాంగ్ అబ్బా అసలు ఎంత ఎమోషన్ అంటున్నారు, ఈ లాస్ట్లో అసలు స్క్రీన్ ప్లే అంటున్నారు, క్లైమాక్స్ అంటున్నారు, అబ్బాయి పెయిన్ అంటున్నారు, అమ్మాయి అసలు ఇండిపెండెంట్నెస్ ఇవన్నీ మాట్లాడుతున్నారు. అందులో రొమాన్స్ ఒక పార్ట్, ఇప్పుడు అర్జున్ రెడ్డి అయినా అంతే. బట్ అవి రొమాన్స్ మాత్రమే గ్లోరిఫై చేసి దానివల్లే ఫ్లాప్ అవుతుంది లేక దానివల్లే ఆడింది సినిమా అనుకుంటే మన మిగతా సినిమాలు ఆడట్లేదు కదా. సో దట్ ఈస్ నా అది ఇన్స్పైర్ అయితే ప్రతిదీ ఇన్స్పైర్ అవ్వాలి. అంటే వీళ్ళేదో ఇలా డిఫరెంట్గా ట్రై చేశారు, మనం ఏదైనా డిఫరెంట్ కాన్సెప్ట్ చేద్దాం అలా అనుకోవాలి, కానీ అది ముద్దు పెట్టించాడు నేను ముద్దు పెట్టిస్తా సినిమా ఆడిపోద్దు అంటే అలా ఆడవు. సో ఈ రీసెంట్ టైమ్స్లో మీ దగ్గరకు వచ్చిన ఏదైనా సబ్జెక్ట్ మీరు వదిలేసి అది మంచి హిట్ అవ్వడం కావచ్చు, మంచి పేరు వచ్చిన మూవీస్ ఏదైనా ఉన్నాయా? లేదండి, అంటే నేను వదిలేసిన ఉన్నాయి, అవి ఇంకా మేకింగ్ స్టేజ్లోనే ఉన్నాయి, రిలీజ్ అయ్యాక చెప్తా. అంటే ఈ మధ్యే కదా ఇప్పుడు స్క్రిప్ట్స్ వింటున్నాను, దేర్ లైక్ ఫ్యూ విచ్ ఐ డిడ్ నాట్ లైక్, ఇది తెలిసింది వేరే ఎక్కడ అవుతుందని. ఐమ్ రియలీ హ్యాపీ ఫర్ దెమ్ దట్ ఈస్ గోయింగ్, ఐ హోప్ మంచిగా ఆడాలని. నేను మోస్ట్లీ స్క్రిప్ట్స్ ఇది హిట్ అవ్వదని రిజెక్ట్ చేయను, నేను ఎగ్జైట్ అవ్వాలి ఆ స్క్రిప్ట్కి, నేను సూట్ అవుతాను అనిపించాలి, నాకు చెయ్యాలని. ఐ షుడ్ సీ మైసెల్ఫ్ ఇన్ దట్ రోల్. ఒక స్క్రిప్ట్ ఉంది నాకు చాలా బాగా నచ్చింది, ఎవరు పంపించారు చెప్పాను, కానీ నాకు బాగా నచ్చింది సినిమా, నేను చూస్తే కూడా ఎంజాయ్ చేస్తాను ఆ సినిమా, కానీ నేను చేయను ఎందుకంటే నాకు ఆ క్యారెక్టర్ నాకు నేను కొన్ని రకమైన క్యారెక్టర్స్ చేద్దాం అనుకుంటున్నా, అందులో అది లేదు అంతే.
ఇప్పటి వరకు మీ లైఫ్లో ఎవరికి చెప్పని పెద్ద సీక్రెట్? కాలేజీలో ఉన్నప్పుడు నాకు ఇష్టమైన అమ్మాయికి హెల్త్ బాగాలేకపోతే దేవుడికి మొక్కొని వెళ్ళి గుండు కొట్టించుకున్నాను. నేను తిరుపతి మా పేరెంట్స్ ఆకారు నీటికి ఇంత భక్తి వచ్చింది. కాలేజ్ అంటే ఇంటరా డిగ్రీ? ఇంజనీరింగ్లో, బీటెక్లో. ఓకే, నైస్. ఇంకా ఉందా లవ్ స్టోరీ? కంటిన్యూ అవుతుందా బ్రేకప్? సృజనా తిన్నావారా? అలాంటి అలాంటి అగ్లీ ఎండింగ్ ఏం కాదు, అయిపోయాక కుదరలేదు. ఎప్పుడైనా డబ్బులు దొంగతనం చేశారా? ఇంట్లో నుంచి ఇంట్లో దొంగతనం చేసి. మీరు థియేటర్లో చూసిన ఫస్ట్ మూవీ? గుర్తులేదు, చిన్నప్పుడు ఎప్పుడు ఏం చూసి ఉంటాను, బట్ అలా లైట్ లైట్గా గుర్తొస్తే అంటే చూడాలని ఉంది ఆ టైం నుంచి కొంచెం గుర్తుంది. నా సినిమా చూస్తున్నప్పుడు ఈ సినిమా నా గురించి నా లైఫ్ గురించే తీసినట్టుంది అని ఎప్పుడైనా ఫీల్ అయ్యారు? లేదు, కానీ ప్రతి సినిమా నేను ఆ సినిమా లైఫ్లోకి వెళ్తాను, అంటే నేను ఆ హీరోలా ఫీల్ అయిపోతుంటా ఏ సినిమా చూస్తున్నా. అట్లీస్ట్ చిన్నప్పుడు అయితే ఇంక ఎక్కువ ఉండేది, ఇప్పుడు కొంచెం ప్రాక్టికాలిటీ వచ్చింది. కానీ ఏదో చిన్నప్పుడు చిరంజీవి సినిమాలు ఏవి చూస్తున్నా సరే నేను అలా ఫీల్ అయ్యేటండి, నా లైఫ్ అని కాదు. కానీ మీ ఫేవరెట్ మూవీ ఏంటి? ఆ మూవీని ఇప్పటికి ఎన్నిసార్లు చూస్తుంటారు? ఇంద్రా. ఎన్నిసార్లు ఏమో గుర్తులే, చాలాసార్లు 10-15 సార్లు చూస్తుంటాయి. ఫ్యూచర్లో అలాంటి పవర్ఫుల్ రోల్ వస్తే ఆయన చేస్తే బాగుంటుంది. మీ గురించి మీరు విన్న పెద్ద జోక్ కానీ రూమర్ కానీ ఏంటి? అది ఈ మధ్య బాగా ఏదో స్ప్రెడ్ అయింది, నేను నాతో బోయపాటి సింగర్ సినిమా చేస్తున్నారని వినడానికి బాగా అనిపించింది. కానీ సాడ్లీ ఇట్స్ ఎ రూమర్. మనం మాస్ దాని గురించి ఆ ఎలిమెంట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం, వెంటనే బోయపాటి గారు వచ్చారు. ఎప్పుడు చేస్తారేమో చూద్దాం తర్వాత. అసలు మీ సిక్స్ ప్యాక్ తోటి కత్తి పట్టుకొని అసలు అసలు బాగుందా చెప్పండి మరి వెళ్ళడానికి. అంటే ఇమాజినేషన్కి పిక్చర్ అయితే అంటే పోస్టర్ బాగుంది, పిక్చర్ అలా ఉంటాయిలే పర్లేదు. అండ్ యెస్ బై ద వే గుణ ఫస్ట్ లుక్ పోస్టర్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఎస్, ఏ వయసులో ఫస్ట్ లవ్ని ఎక్స్పీరియన్స్ చేశారు? 17-18 అంటే. ఈ రెండింటిలో ఏది బాధగా అనిపిస్తుంది, ఎవరినైనా మిస్ అవ్వటం లేదా ఎవరికోసమైనా కాంప్రమైజ్ అవ్వటం? కాంప్రమైజ్ అవ్వటం. ఫోన్స్ చేయటం ఇష్టమా టెక్స్ట్ చేయటం ఇష్టమా? అంటే ఫోన్లో చెప్పలేని విషయాలు కొన్ని టెక్స్ట్ చేసేసి అలా క్లోజ్ చేసేస్తాను అన్నమాట. అంబిషన్ అనే పదాన్ని మీరు ఫస్ట్ టైం విన్నప్పుడు మీ అంబిషన్ ఏంటి? హీరో అవ్వాలండి. ఇప్పుడున్న ఈ లేటెస్ట్ టెక్నాలజీ అంతా సడన్గా గాయబ్ అయిపోతే మీ ఫీలింగ్ ఏంటి? ఏముంటుంది, అలా కొన్ని రోజులు ప్రశాంతంగా ఉంటాం. బట్ యా, అంటే కొన్ని పనులు ఆగిపోతాయేమో, మూవీస్ ఇవన్నీ ఎఫెక్ట్ కాకుండా ఉంటే చాలు. ప్రశాంతంగా బిగ్ బాస్ హౌస్ లాగా అంటే ఎప్పుడన్నా 2-3 రోజులు అంటే ఎక్కువ ఉండకూడదు, మళ్ళీ పనులు ప్రపంచం ఆగిపోద్ది. బట్ ఒక 2-3 డేస్ అలా అయ్యి అలా అన్ని కట్ అయిపోయి ఎవరి లైఫ్ వాళ్ళు ఒకసారి చూసి మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. అలా దేవుడు నీకు ఎప్పుడు కట్ అవ్వాలో చెప్పు. పోతే అలాంటి రూల్ పెట్టాలి గవర్నమెంట్, మంత్లీ 2 డేస్ కట్ చేసేయాలి మొత్తం. ఇది జగన్ గారు ఆంధ్రప్రదేశ్ లో నో బ్యాగ్ డే అన్నట్టు నో టెక్నాలజీ డే పెట్టారు. ఇట్స్ నైస్ ఐడియా, మోడీ గారికి సజెస్ట్ చేయండి. స్కూల్లో ఉన్నప్పుడు మీ నిక్ నేమ్ ఏంటి? ఇప్పటికీ ఎవరైనా ఆ పేరుతో పిలుస్తూ ఉంటారు? పెద్ద నిక్ నేమ్ స్కూల్లో, కాలేజ్లో ఉన్నప్పుడు కొంతమంది కేయా అనేవాళ్ళు, కార్తిక్ అంటే కార్తిక్ అని ఆల్రెడీ ఉండే, సో కేయా అంటూ ఉండే. మీ ఫస్ట్ సెలబ్రిటీ క్రష్? రమ్య కృష్ణ గారు. హార్డ్ వర్క్ని నమ్ముతారా స్మార్ట్ వర్క్ని నమ్ముతారు? స్మార్ట్గా చేసే హార్డ్ వర్క్ నమ్ముతారు. ఇప్పటి వరకు ఇండస్ట్రీలో మీరు కలిసిన స్పెషల్ పర్సన్ ఎవరు? ఎందుకు వాళ్ళంత స్పెషల్? నాగార్జున గారు. మై చైల్డ్హుడ్ హీరో, నాకు ఐ గ్రో అప్ ఆన్ హిమ్. నాకు హీస్ ఆల్ అంటే నేను నాకు ఆయనని పర్సనల్గా తెలియకపోయినా ఈజ్ ఆల్మోస్ట్ లైక్ ఏ ఫ్యామిలీ నాకు చిన్నప్పటి నుంచి. నేను నాకు అన్న ఫ్రెండ్స్ అది అని చెప్పేటండి చిన్నప్పుడు స్కూల్లో అక్కడిక్కడ. సో ఆయన రియల్గా కలవడం ఆఫ్టర్ ఆర్ఎక్స్ అండి, దట్స్ లైక్ మోస్ట్ స్పెషల్ మూమెంట్. ఇండస్ట్రీలో మీ బెస్ట్ ఫ్రెండ్ లేదా గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఎవరు? ఇంకా పెద్దగా ఫ్రెండ్స్ అంత అవ్వలేదు. నేను పని సినిమాలు చేస్తున్నా, ఇప్పుడు జేడీ సార్ అనుకోవచ్చు, నాని సార్ అనుకోవచ్చు, ఇట్లానే అంతే ఫ్రెండ్స్. అలా ఈ లెవెల్ ఆఫ్ నార్మల్ నా ఏజ్ గ్రూప్ అంత ఫ్రెండ్స్ ఏం కాలేదు ఇంకా. స్టిల్ యెట్ టు పిక్. పాయల్ రాజ్పూత్ ఆర్ ది గంగన? ఏ విషయంలో? మీ కంఫర్ట్ విషయంలో, మీ కో యాక్టర్ కంపాటబిలిటీ లెవెల్స్ ఉంటాయి కదా ఆ విషయంలో. కొన్ని సీన్స్లో దిగంగన అనిపిస్తుంది, డైలాగ్స్ ఉంటే దిగంగన, డైలాగ్స్ లేకపోతే పాయల్. యాక్షన్ వర్క్ ఉన్నప్పుడు పాయల్. ఓన్లీ
యాక్షన్కి అయితే పాయల్ గారు, మీరు పేర్లు చెప్పగానే మీకు వారిలో గుర్తొచ్చేది ఏంటి, లేదా మీకు వారితో ఉన్న అనుబంధం కానీ? చిరంజీవి గారు మై లైఫ్ ఇన్స్పిరేషన్. నాగార్జున గారు మై ఫ్యామిలీ, మై సోల్ టైప్స్. బాలకృష్ణ గారు అంతే. ఊకి మీనింగ్ ఏంటి అంటే ఆయన చూస్తే అంతే, అలా అంతే, లాజిక్స్ ఉండవు, ఎమోషన్స్ ఉండవు, మానిపులేషన్స్ ఉండవు. జై బాలయ్య అంతే, జై బాలయ్య అదే రైట్ వర్డ్. వెంకటేష్ గారు ఈజ్ లైక్ మంచి మంచి వైబ్ ఉంటుంది ఆయన దగ్గర, అంటే ఒక రాజా కలిసిందామరా అంటే ఆయన చూస్తే ఒక మంచోడు కానీ అందరూ ఆయన తిట్టుకుంటుంటారు, అయ్యో పాపం ఆ ఫీలింగ్ వస్తుంటుంది. అందులో ఒక తులసి కూడా ఉంది కానీ ఆయన మోర్ నాకు ఇలాగే ఎక్కువ, ఆ రాజా నువ్వు నాకు నచ్చావు కలిసిందామరా మల్లీశ్వరి. ఇంకా వెంకటేష్ గారి పిక్చర్ రాగానే మీకు వెనకాల రాజా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటుంది అనుకోండి, అలా నడుచుకుంటూ అదే ప్లే అవుతుంది. సౌందర్య గారు ఆయన చైల్డ్హుడ్ మెమరీ అదే కదా, వెంకటేష్ గారు సౌందర్య. పవన్ కళ్యాణ్ గారు ఇంటెన్సిటీ వర్ష్, అంటే ఒక హీరో వర్షిప్ కి ఒక సింబల్ ఇంటెన్సిటీ. మహేష్ బాబు గారు డిసిప్లిన్, ఆయన ఎన్ని ఇప్పటికీ పోకిరీ టైంలో ఎలా ఉన్నారు ఇప్పుడు ఇంకా యంగ్గా కనిపిస్తున్నారు. సో ఆయన ఏజ్ పెరగట్ సి ఆబ్వియస్లీ ఐ నో ఎంత కష్టం అది అలా మెయింటైన్ చేయడం, అండ్ ఇట్స్ లైక్ కంప్లీట్ ఫ్యామిలీ పర్సన్, చిన్న రూమర్ ఉండదు ఆయన మీద, ఇట్స్ లైక్ పర్ఫెక్ట్ పిక్చర్ పర్ఫెక్ట్ మ్యాన్ లాగా అనిపిస్తారు ఆయన. అల్లు అర్జున్ గారు, అల్లు అర్జున్ హార్డ్ వర్కర్, ద వే హీ ట్రాన్స్ఫార్మ్డ్ హిమ్సెల్ఫ్ గంగోత్రి నుంచి ఇప్పటికీ డాన్సెస్లో, హీఈస్ నాట్ ఎ గిఫ్టెడ్ యాక్టర్, హీఈస్ ఎ హార్డ్ వర్కర్. జూనియర్ ఎన్టీఆర్ గారు గిఫ్ట్ అంటే కొంతమంది నీ గాడ్ నువ్వేదో సాధించరా అని పుట్టిస్తారు కదా, అలా అనిపిస్తాను అంటే హారణ జన్ముడు. దీనికి నేను తెలుగు పదం చెప్తాను, దీనికి నేను కూడా తెలుగు పై అనే పదం వాడలేదు, కారణ జన్ముడు కరెక్ట్ వర్డ్. రామ్ చరణ్ గారు ప్రిన్స్ ఆఫ్ ద స్టేట్, బోత్ స్టేట్స్ అంటే కరెక్ట్, అంటే ఆ తండ్రికి తగ్గ తనయుడు అంటారు కదా, అంటే మిగతా హీరోస్ అందరు ఎవ్వరికి ఆయనకున్నంత రెస్పాన్సిబిలిటీ లేదు, చిరంజీవి గారు అబ్బాయి అంటే అందరికల్లా ఆయన మీద ఉంటాయి, బట్ స్టిల్ హీ మేడ్ ఇట్ బిగ్ అండ్ ఇంత పెద్ద స్టార్ అయ్యారు. సో లైక్ ప్రిన్స్ కా అంటే ఆ పేరు నిలబెట్టిన మనిషి. ప్రభాస్ గారు, ప్రభాస్ గారు ఇస్ లైక్ అంటే ఈజ్ ఎ రేర్ క్వాలిటీ వేర్ ఆయన క్యూట్గా అనిపిస్తాడు ప్లస్ ఆయన 100 మందిని నరికినా చూడాలనిపిస్తుంది. ఆయన దేస్ ఎ పర్ఫెక్ట్ అంటే దేస్ ఎ ఇన్నోసెన్స్ అలాంగ్ విత్ మ్యాన్లీనెస్. విజయ్ దేవరకొండ సెన్సేషన్, రీసెంట్ సెన్సేషన్. ఐ థింక్ ర్యాపిడ్ ఫైర్ చాలా మందితో చేశాను కానీ ఇంత ఫన్ ఎక్కడ ఇంత జనరేట్ అయ్యిందని నేను అనుకోలేదు, ఇట్ వాజ్ ఆసమ్. అండ్ యస్, ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, మనకి పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఉంటూ ఉంటాయి కదా, ఎవరైనా మనల్ని హర్ట్ చేసిన వాళ్ళు, లేకపోతే నువ్వు ఇందుకు పనికిరావు వెళ్ళు ఇంకోటి చూసుకో, ఇలాంటివి ఏమన్నా మీరు ఉండి లోపల బాధపడిన సందర్భాలు ఇప్పుడు వాళ్ళకి యస్ ఐఎమ్ ప్రూవెన్ అని ఈ ప్రొజెక్ట్ చేసిన ఏమైనా ఉన్నాయా? వెళ్ళి సపరేట్గా చూడు అనలేదు కానీ అలా కనిపించి ఉండొచ్చు. ఇంకా పూర్తిగా నమ్మని వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు ఇంకొన్ని రోజులు ఎక్కడ నమ్ముతారు అంటే ఇప్పటికీ ఒక్క సినిమాకి అయిపోద్దా, 2 సినిమాలు అవి చూద్దాం ఏమవుతుందో, ఇలాగే ఉంటాడుగా, ఇలాగే అంటారు, ఇలాగే గుర్తారు, చాలామంది ఎగిలేరు, ఇలాంటివి ఇప్పటికీ వినిపిస్తున్నాయి. ఐ జస్ట్ వెయిట్, అంటే మెల్లమెల్లగా వాళ్ళే రియలైజ్ అవుతారు, అలా అంటుంటారు. ఐ జస్ట్ నేనైతే ఏం మాట్లాడను, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసుకుందాం తర్వాత చూద్దాం, ఇలా ఏమి సవాళ్ళు ఇసరాను, బట్ ఈవెన్చువల్లీ దే అండర్స్టాండ్. మాస్ ఎలిమెంట్స్ బయట ప్రొజెక్ట్ చేయరన్నమాట అయితే. అవన్నీ సినిమాలు అంటే లోపల అనుకుంటాం, అంటే అలా అన్నప్పుడు బయటికి నవ్వుతాం కానీ లోపల అనుకుంటాం. వీ షుడ్ ఆన్సర్, అంటే మనం వెర్బల్గా ఆన్సర్ చేయొద్దు, యాక్షన్ మనం చేసి చూపిస్తే ఆటోమేటిక్గా వాళ్ళకే, మళ్ళీ వెళ్ళి వాళ్ళతో బాగానే బిహేవ్ చేయాలి, అప్పుడు ఇంకా కొట్టినట్టు ఉంటుంది. అప్పుడు కూడా వెళ్ళి వాళ్ళని చూసావా అనొద్దు, వెళ్ళి అయ్యో హలో అండి అన్నాం అనుకో, అది ఇప్పుడు ఇంకా కొట్టినట్టు ఉంటుంది వాళ్ళకి ఫీలింగ్. ట్రైలర్ ఎండింగ్లో ఒక డైలాగ్ ఉంటుంది, ఏంటది, ఈ ఆట పోతు కాదు ఈ ఆట కత్తి, అది మీరు అసలు ఆ అమ్మాయి కాదు. ఇప్పుడు మీరు చెప్తున్న ఇంటెన్సిటీ చూస్తే
అమ్మాయి కాదు, మేము అనాలి. ఏ ఒక్కసారి అసలు నాకు అది బల్లి నచ్చింది తెలుసా డైలాగ్ అంటే ఆ ఇంటెన్సిటీ అది మీరు అలా అన్నావు. ఆయన చెప్పింది, ఆయన చెప్పిన డైలాగ్ అయిపోయి ఆయన చెప్పిన డైలాగ్ మీకు చెప్తే చెప్తా. అయ్యే దేవుడు, నీకు రోజు బిర్యానీ ఇస్తున్నప్పుడు శుభ్రంగా తిని ఎంజాయ్ చేయొచ్చు కదరా. అది యాట పోతు కాదు బాస్, యాట కత్తి. ఈయన యాట కత్తి. సో ఆ యాట కత్తి ఎంత షార్ప్గా తెగబోతుందో రేపే మనం చూడబోతూ ఉన్నాం హిప్పీ మూవీలో. ఎస్, సో ఫైనలీ థ్యాంక్ యూ సో సో మచ్ ఫర్ యువర్ టైమ్ అండ్ వెరీ ఆల్ ద బెస్ట్ ఫర్ హిప్పీ, గునా, ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అన్నిటికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్.